హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ తాజా రాజకీయాల పైన మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. పురుషోత్తం రెడ్డి గారితో ఏపీ తాజా రాజకీయాల పైన చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఏంటి మొదటిగా ఈ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించి అభ్యర్థిని వాళ్ళైతే ప్రకటించేశారు. కూటమి అసలు అభ్యర్థిని పెడుతుందా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఒకవేళ కూటమి అభ్యర్థిని పెడితే వైసీపీ చెప్తుంది ఏంటంటే దాదాపు 600 ఓట్ల బలం ఉంది, వాళ్ళకి అభ్యర్థులు లేదు, అక్కడ ఓట్లు ఉన్న పరిస్థితి కూడా లేదు, వాళ్ళు మా వాళ్ళని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వైసీపీ ఒకటి భావిస్తుంది. సో ఏంటి పాయింట్ వన్ ఏంటంటే ఇక్కడ అభ్యర్థిని నిలబెడతారా అనేది పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే అది ఏ స్థానం, అంటే ఆల్రెడీ వైసీపీ సీట్ కాబట్టి అది వైసీపీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే మనకు విశాఖ స్థానిక సంస్థల రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అది వైసీపీ సీటే. ఇంతకుముందున్న ఎమ్మెల్సీ కూడా ఆయన అనర్హత పిటిషన్ కారణంగా రద్దయింది. ఆ స్థానంలో దాదాపు 4 ఇయర్స్ అనుకుంటా 3-4 ఇయర్స్ కాలపరిమితితో కొత్త ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఏకపక్షంగా జరగాల్సిన ఎన్నికలు ఇది. అవుట్ ఆఫ్ 800లో 600 పైచిలుకు ఓట్లు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, 200 ఓట్లే కూటమికి ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా దాదాపు 400 ఓట్ల మెజారిటీతో ఎవరు ఓట్లు వాళ్ళకి పడితే గెలవాల్సింది. ఇది తప్పించి ఇది ప్రజల ఇచ్చే తీర్పు కాదు, ప్రజల చేత పార్టీలు పొందిన తీర్పు. పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళు వాళ్ళు తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. కాబట్టి సాధారణ పరిస్థితి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఓటమిని చెందిన తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత విశాఖ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా కొంతమంది వైసీపీ కార్పొరేట్లు వెళ్ళడం, ఇంకా అక్కడక్కడ చర్చలు జరుగుతుండడం వల్ల వాళ్ళు ఏమైనా కొడదామా అనే ఒక ఆలోచన ఏదైనా తెలుగుదేశం పార్టీ చేసుండొచ్చు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టడం తప్పు కాదు, తమ ఓట్లు తాము పొందడం కోసం పోటీ పెడితే తప్పులేదు. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకగ్రీవంగా గెలిపించాల్సిన అవసరం తెలుగుదేశానికి ఉండదు. వాళ్ళకి 200 ఓట్లు ఉన్నాయి, మా ఓట్లు మేము వేసుకుంటాము అంటే స్పిరిట్గా ఉంటుంది, పొలిటికల్ స్పిరిట్ ఉంటుంది, వాళ్ళ ఓట్లతో వాళ్ళు వేసుకుంటారు, వైసీపీ గెలుస్తుంది. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచిన వాళ్ళు ఆ రాజీనామా చేసి వాళ్ళు ఏరే పార్టీకి గెలవకుండా ఈ పార్టీకి తీసుకోవడం అనేది అనైతికం అవుతుంది. ఆ చర్యలకు పాల్పడితే మాత్రం తెలుగుదేశం గెలిచినా ఓడినా అది అప్రజాస్వామ్యం అవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ తమ ఓట్లు తాము పొందే దాని వరకు పోటీ పెడితే అభ్యంతరం లేదు. కానీ వైసీపీ అట్లా చేసేటటువంటి వాళ్ళు వైసీపీ పెద్ద కంగారు పడదు. కానీ వైసీపీ భయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలు తమ వైపు నుంచి బలవంతంగా అధికారంలో ఉన్నారు కాబట్టి పదవులు ఆశలు బెదిరింపులతోనూ తీసుకుంటారనేది వాళ్ళ భయం. అందువల్లనే ఒక బలమైన అభ్యర్థిని ఉత్తరాంధ్రలో దాదాపు టాప్ పోస్ట్ పర్సనాలిటీ ఉన్న బొత్స సత్యనారాయణ నిలబెట్టడం ద్వారా ధీటుగా ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధపడతా ఉంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ వినిపిస్తుంది ఏంటంటే సార్, అంటే రాజకీయ పరంగా మనం అన్ని చూస్తుంటాం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి లాబింగ్స్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటాయి. సో ఒక కొత్త వ్యక్తిని ఇక్కడ తీసుకోవచ్చు, అంటే ఒక ప్రచారం జరుగుతుంది, ఆ వ్యక్తి ఫైనల్ అవుతాడు లేదా అనేది తెలియదు, కానీ ఒక బైరా దిలీప్ అనే ఒక వ్యక్తిని ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉంచుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి ఉంటుంది. సో దీనివల్ల రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా ఇలాంటి చర్యలు జరిగితే మాత్రం? అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు హుందాగా పోటీ ఇంతకుముందు ప్రస్తావించినట్టు మా ఓట్లు మేము వేసుకుంటాం అని డైరెక్ట్గా ఎన్నికల్లో నిలబడేస్తుంటే ఏ ఇబ్బంది ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా కానీ ప్రయత్నాలు మాత్రం సీరియస్గా చేస్తున్నారనే వాతావరణం వచ్చేసింది. అందువల్ల ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైసీపీ గెలిచినా ఓడినా విజేతగా నిలిచి విజయ రాజకీయంగా అప్పర్ హ్యాండ్ తీసుకుంటాడు. గెలిచారనుకోండి ఈ కష్టకాలంలో కూడా ఓడిపోయిన తర్వాత కూడా నా వెనకాల నా పార్టీ ఉండాది, రెండోది తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము గెలిచామని ఆత్మస్థైర్యం, భారీ ఓటమి తర్వాత తొలి ఓటమి విశ ఉత్తరాంధ్రని స్టార్ట్ అయ్యి గెలిపితే అది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. రేపు బొత్స సత్యనారాయణ ఆ శాసనమండలికి వెళ్తే మంచి లీడర్ కూడా ఉంటాడు కాబట్టి అపోజిషన్ లో, కాబట్టి ఆ రీత్యా అది మంచి ప్లస్ అవుతుంది. ఒకవేళ ఓడిపోయినారనుకోండి వైసీపీ ఈ ఎన్నికల్లో, ఓడిపోయినా కూడా జగన్ గారు రాజకీయంగా పైచే ఎట సాధిస్తాడంటే, ఇప్పుడు ఉదాహరణ తెలుగుదేశం పార్టీ గెలవాలంటే 200 పైచీలకు 200 నుంచి 250 మంది వైసీపీ వాళ్ళని అటువైపు తిప్పుకోవాలి. కొంతమంది ఐచ్ఛికంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు రాజకీయ అవసరాల రీత్యా వ్యక్తిగత అవసరాల రీత్యా, కానీ ఒక 10 మందిని 20 మందినైనా సరే బలవంతం చేయాల్సిన పరిస్థితి వస్తే రేపు మీరు గెలిచినా కూడా 400 మంది మెజారిటీ ఉన్న వైసీపీ వాళ్ళు మీరు ప్రలోభ పెట్టి గెలిచారని చెడ్డ పేరు తప్ప తెలుగుదేశానికి వచ్చే లాభం ఉండదు. అప్పుడు అన్యాయంగా ఓడిచ్చారు అనే మెసేజ్ని జగన్ గారు ఇస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ డే వన్లోనే మేము పోటీ చేస్తాం, అభ్యర్థిని పెడతాం, మా ఓట్లు మేము వేసుకుంటాం అని ఉంటే అసలు వైసీపీ గెలిచున్నా కూడా వైసీపీ పెద్ద ఆనందం వచ్చి ఉండదు, ఎందుకంటే మీ ఓట్లు మీరు గెలిచడం పెద్ద విషయం అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ మొదట్లో రాంగ్ వేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు
కాన్ఫిడెన్స్ కోసం చూస్తున్నారు. పైకి ఏమి చెప్పలేదు కానీ అంటే మనం 200 మందిని ఇటువైపు వస్తారా రారా అనే అనే తూకం వేసుకుంటున్నారు. ఆ తూకం కానీ సెట్ అవుతుంది అనుకుంటే పోటీ పెట్టేట్టుగా ఉంటారు. ఆ తూకం సెట్ కాకుండా ఉంటే వెనక్కి పోయే అవకాశం ఉంది. ఇప్పుడు వెనక్కి పోయినా నేను చెప్పినట్టు ప్రైమరీగా మా ఓట్లు మేము వేసుకుంటామని పోటీ చేస్తుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మేము పోటీ చేస్తామని ప్రకటించారనుకో బహుశా మీకు సెట్ కాలేదు కాబట్టి పోటీ చేయాలంటుంది వైసీపీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ నుంచి ఆ మిస్టేక్ చేస్తూ ఉంది. ఇప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ మా ఓట్లు మేము వేసుకుంటాం, ప్రలోభాలకు గురి చేయం, ఎవరైనా వేస్తే వేసుకోవచ్చు అని నార్మల్గా తీసుకొని కానీ ఓడిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ హుందాగా ఉంటుంది. మరి వాళ్ళు ఏం తీసుకుంటారో చూడాల్సింది. ఇక్కడ ఒక ఇంకొక ఇష్యూ ఏంటంటే సార్, ఇప్పుడు టీడీపీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏవైతే హామీలు ఉన్నాయో ఒక పెన్షన్ మినహా వాళ్ళు ఇప్పుడు మిగతా హామీలు ఏది అమలు చేసిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఆల్రెడీ 3 నెలలు అయిపోవచ్చింది ఎన్నికలు కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి. సో ఈ 3 నెలల్లో వాళ్ళు అమలు చేసిన మొదటి హామీ ఏదైనా ఉందంటే పెన్షన్స్. సో మిగతా అమ్మ ఒడి కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, లేదంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంది ఏంటంటే ఇక్కడ డబ్బులు లేవు. గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని అప్పులు చేసి పెట్టింది, ఆ కనీసం అప్పులు తెచ్చడానికి ఆ వడ్డీలు కట్టడానికి కూడా ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే కేంద్రం ఈ నిధులు ఇవ్వడానికి సహకరించట్లేదు, కేంద్రం కూడా చేతులు ఎత్తేసింది. సో రాష్ట్రం బాధ్యత, మీరు ఇచ్చిన హామీలు డబ్బులు మీరే సమకూర్చుకోండి అని చెప్పేసి కేంద్రం చెప్పింది అనేది కూడా ఒక వాదన వస్తుంది. సో అది ఎంతవరకు సమన్వయం అనుకుంటారు? ఒకటి, కేంద్ర ప్రభుత్వం మాది బాధ్యత కాదని చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గెలిచిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాదు. కేంద్ర ప్రభుత్వం గార్గిల్ ఫార్ములా ప్రకారం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఎవరు వాటా వాళ్ళకి వస్తుంది. అప్పులకు సంబంధించిన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం తీసుకోవచ్చు, ఏదైనా చిన్న చిన్న ఎసులుబాటు కల్పించవచ్చు. ఏదైనా నేషనల్ ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్ కొంత ఎక్కువ దూరం ఇవ్వడం, ఏదైనా కొత్త ప్రాజెక్టులు ఇవ్వడం, ఇవి తప్ప నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వ పని కాదు, అది సాధ్యం కూడా కాదు. ఒక రాష్ట్రానికి ఇస్తే ఇంకో రాష్ట్రం అడుగుతుంది, కేంద్రంగా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి రెండో పాయింట్ బీజేపీ ఇంకోటి అంటుంది కదా, ఎన్నికల మేనిఫెస్టోలో మేము భాగస్వామ్య కాదు అంటుంది ఎక్కువ మాట్లాడితే. కానీ నైతిక భాగస్వామ్యం కలిసి వాళ్ళు ఓట్లు వీళ్ళు ఓట్లు లేసుకున్నారు. కానీ ఎన్నికల మేనిఫెస్టో కోసం నిధులు సమకూర్చడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సింది ఇస్తే ఎసులుబాటు వస్తుంది, ఏరియా పనులు కేటాయించుకోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసినారంటే ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ ఇప్పుడు 970 కోట్ల రూపాయలు అప్పులని చంద్రబాబు గారు అంటున్నారు, 700 కోట్లు జగన్ గారు అంటున్నారు. వాళ్ళిద్దరు పక్కన పెడితే 970 కోట్లు అనుకుందాం కాసేపు. 970 కోట్లు అప్పు ఉంది కాబట్టి దానికి వడ్డీ దాదాపు 45-50 వేల కోట్లు ప్రతి సంవత్సరం కట్టాలి కాబట్టి నేను ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం భయం వేస్తుంది అంటున్నాడు. మరి ఎలక్షన్కు మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు 14 లక్షల కోట్లు అప్పు అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇప్పుడు 10 లక్షల కోట్లు అంటున్నారు. 14 లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసినప్పుడు ఆ హామీలు ఇచ్చేదని భయం అయ్యలేదా? ఇది అనరా ప్రజలు, 14 లక్షల కోట్లు ఎక్కువ 10 లక్షల కోట్లు ఎక్కువ? 14 లక్షల కోట్లు ఉంటేనే సూపర్ సిక్స్ అమలు చేస్తా ఉన్నారు, మరి 10 లక్షల కోట్లు భయం ఎందుకు? కాబట్టి అది కరెక్ట్ కాదు. వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి డబ్బులకి సరిపోదు కాబట్టి అమలు చేయలేరు, ఫస్ట్ పాయింట్. అయితే ఇది రేపు ఉత్తరాంధ్ర ఎన్నికల్లో ఇది ప్రభావితం చేయదు, ఎందుకంటే ఆడే ఓటర్లు ఎవరు? ప్రజలు కాదు కదా, పార్టీ ప్రతినిధులు. కాకపోతే గ్రాడ్యుయేట్ ఎన్నికలు తెలుగుదేశం గెలిచినా మొత్తం ప్రజల అభిప్రాయం అది కాకపోయినా ఒక బూస్టప్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాం చెయ్యమని కంగారులో గందరగోళంలో పెట్టకపోయినా గెలిచినా పోటీ పెట్టి తెలుగు వైసీపీ ఒక ఇంత ఓటమి తర్వాత ఒక పెద్ద విజయంగా వాళ్ళకి భావిస్తారు. అది వైసీపీ ఖచ్చితంగా రాజకీయంగా బూస్టప్ అవుతుంది. ఆ రకంగానే మనం ఈ ఎన్నికలు చూడాలి.